हाय फ्रेंड्स, वेलकम टू केवे के चैनल। ఈరోజు మనం ఐసీటీ టూల్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అనేటువంటి అంశాన్ని డిస్కస్ చేద్దాం. దీనికి తెలిసినటువంటి వెబ్సైట్లో మ్యాథ్స్ రిసోర్సెస్ ఎక్కువగా లభించేటువంటి ఒక వెబ్సైట్ గురించి మనం చర్చించుకోబోతున్నాం. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాంట్లో ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి అనేటువంటి అంశాలు వన్ బై వన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. సో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అడ్రస్ బార్లో మనం ఈ క్రింది వెబ్సైట్ అడ్రస్ ఎంటర్ చేద్దాం. nzmaths.co.nz. సో మనం ఎంటర్ చేసినటువంటి వెబ్సైట్ అడ్రస్ nzmaths.co.nz. సో మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. సో ఇది న్యూజిలాండ్ సంబంధించినటువంటి ఒక మ్యాథమెటిక్స్ వెబ్సైట్. సో ఇక్కడ మనకు ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఎన్జెడ్ మ్యాథ్స్ ద హోమ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ ఇన్ న్యూజిలాండ్. సో ఇది న్యూజిలాండ్ కంట్రీ యొక్క మ్యాథ్స్ వెబ్సైట్స్. సో ఈ వెబ్సైట్లో మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది, అది మన టీచింగ్కి ఎలా ఉపయోగపడుతుందనే చూద్దాం. సో ఒకసారి హెడ్లైన్స్ చూస్తే కనుక ఇంటరాక్టివ్ పిఎల్ఈ మాడ్యూల్స్ కరికులం ఎలాబరేషన్స్ ట్రాకింగ్ ప్రోగ్రెస్ అండ్ అచీవ్మెంట్ యాక్సిలరేటింగ్ లెర్నింగ్ గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ సపోర్టింగ్ గిఫ్టెడ్ అండ్ టాలెంటెడ్ స్టూడెంట్స్ టు రీచ్ దేర్ పొటెన్షియల్ న్యూమరసీ ప్రాజెక్ట్ పిఎల్డీ యానిమేషన్స్ అండ్ రిప్రజెంటేషన్ వర్క్ అదర్ పిఎల్డీ మెటీరియల్ అట్లాగే టీచింగ్ మెటీరియల్కి సంబంధించి లెర్నింగ్ ఎట్ హోమ్ ఇన్ఫర్మేషన్ ఫర్ టీచర్స్ రిసోర్స్ ఫైండర్ యూనిట్స్ ఆఫ్ వర్క్ బెస్ట్ ర్యాన్ రిచ్ లెర్నింగ్ యాక్టివిటీస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీస్ ఈ ఎకో మ్యాథ్స్ అడ్వెంచర్స్ న్యూమరసీ ప్రాజెక్ట్ రిసోర్సెస్ అదర్ రిసోర్సెస్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ సీనియర్ సెకండరీ అట్లాగే ప్లానింగ్ స్పేస్. ఇందులో మనకి ఉపయోగపడేటువంటి అంశాల్లో చూస్తే కనుక రిచ్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఒకసారి ఓపెన్ చేద్దాం. రిచ్ లెర్నింగ్ యాక్టివిటీస్లో మనకి లెవెల్ వన్ నుంచి లెవెల్ ఫైవ్ వరకు డిఫరెంట్ కేటగిరీస్లో మనకి యాక్టివిటీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ త్రీ రిచ్ లెర్నింగ్ యాక్టివిటీస్ కనుక ఓపెన్ చేస్తే సో మనకి ఇక్కడ మనకి త్రీ కేటగిరీస్లో ఉన్నాయి. ఒకటి జామెట్రీ అండ్ మెజర్మెంట్, రెండోది నంబర్ అండ్ ఆల్జీబ్రా, థర్డ్ది స్టాటిస్టిక్స్. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్లో ఒక యాక్టివిటీ ఫర్ ఎగ్జాంపుల్ పాలిగాన్ పజిల్ ఓపెన్ చేద్దాం. సో పాలిగాన్ పజిల్ ఓపెన్ చేయగానే దానికి సంబంధించినటువంటి పర్పస్ అచీవ్మెంట్ ఆబ్జెక్టివ్స్ అట్లాగే డిస్క్రిప్షన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఉంది మనకి ఇక్కడ. సో యాక్టివిటీకి సంబంధించినటువంటి మ్యాటర్ కూడా ఉంది ఇక్కడ మనకి, ద ఆర్థమెటిక్ అప్రోచ్ అట్లాగే ద కాన్సెప్చువల్ అప్రోచ్ ఉంది. సో ఈ మొత్తం యాక్టివిటీని అంతా కూడా మనం ఈజీగా ప్రింట్ తీసుకునే విధంగా మనకు పీడిఎఫ్ వర్షన్ కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పజిల్కి సంబంధించినటువంటి ఆర్థమెటిక్ అట్లాగే కాన్సెప్చువల్ రెండు కూడా సపరేట్ ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్ ఫుల్ యాక్టివిటీ కనుక మనం ఓపెన్ చేస్తే కనుక పీడిఎఫ్ వర్షన్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే విధంగా ఉంది. సో మనం డౌన్లోడ్ చేసుకొని కూడా ప్రింట్ తీసుకొని తర్వాత పిల్లలతో ఇటువంటి యాక్టివిటీస్ చేపించవచ్చు. సో ఇక్కడ ఈ యాక్టివిటీ ఉంది. సో ఇది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి ఈజీగా చేపించవచ్చు. అట్లాగే ఇవి బేసిక్స్ సంబంధించినటువంటి అంశాలు కాబట్టి ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఈజీగా చేపించగలిగేటువంటి అంశాలు కూడా మనకు ఇందులో లభిస్తాయని అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం ఎలా, ఒకవేళ తెలుగు మీడియం పిల్లలకు కనుక మనం చెప్పాలి అనుకున్నట్లయితే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవడం ఎలా అనేటువంటి అంశాన్ని మనం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో లెవెల్ ఫైవ్ కనుక ఓపెన్ చేసినట్లయితే మనకి
సో లెవెల్ ఫైవ్లో కూడా మనకి ఈ త్రీ కేటగిరీస్లో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. సో మన కాన్సెప్ట్స్కి ఏవైతే ఉపయోగపడతాయో ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ని మనం ముందే డౌన్లోడ్ చేసుకొని మన పిల్లలతో చేపించవచ్చు. సో టీచింగ్ మెటీరియల్లో ఇంకా డిఫరెంట్ కేటగిరీస్ కనుక చూస్తే కనుక ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీస్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ యాక్టివిటీస్ సో పిల్లలకి ప్రాబ్లమ్ సాల్వింగ్కి సంబంధించిన డిఫరెంట్ వే ఆఫ్ క్వశ్చన్స్ను కూడా మనం ఇక్కడ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ సిక్స్కి సంబంధించిన ప్రాబ్లమ్ చూస్తే కనుక సో ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇందులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని పిల్లలకి సాల్వ్ చేయమని ఇస్తే కూడా వాళ్ళ మ్యాథమెటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి. ఇందులో ఇక్కడ కూడా చూడండి, మనకి ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీ ఏంటి, దానికి ఆన్సర్ మనకి ఇక్కడ ఆన్సర్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని ఎట్లా సాల్వ్ చేయవచ్చు ఏంటిది అనేది కూడా మనకి ఈ పేజీలో కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనకి ఈ కంప్లీట్ సొల్యూషన్, ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ని మనం డౌన్లోడ్ చేసుకునే విధంగా అటాచ్మెంట్ పీడిఎఫ్ ఫైల్ అటాచ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ రెండు కూడా పిల్లలకు ఈజీగా అందించవచ్చు మనము ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ద్వారా. పిల్లల యొక్క నాలెడ్జ్ని కూడా మనము పెంచవచ్చు. సో ఈ న్యూమరసీ ప్రాజెక్ట్, సో యానిమేషన్స్ చూద్దాం మనం ఇక్కడ. సో యానిమేషన్స్ లోపల మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి సో డెసిమల్ సంబంధించినటువంటి యానిమేషన్ ఇది. సో ఈ యానిమేషన్ని మన టీచింగ్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు. లెవెల్ ఫైవ్ మెజర్మెంట్ కనుక చూస్తే కనుక ఇక్కడ మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్, ఏరియా ఆఫ్ కాంపౌండ్ షేప్స్, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మనకి యానిమేషన్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్స్ సంబంధించినటువంటి యానిమేషన్ చూస్తే కనుక సో ఇక్కడ యానిమేషన్ ఉంది, స్టార్ట్ చేస్తాం మనం. సో ఇక్కడ ఆల్రెడీ ఒక గ్రాఫ్ షీట్ కనిపిస్తుంది, ఆ గ్రాఫ్ షీట్లో ఒక ట్రయాంగిల్ జనరేట్ అయి ఉంది. సో దీని యొక్క ఎస్టిమేటెడ్ ఏరియా ఎంత అని మనం అడుగుతున్నాడు. సో ఇక్కడ స్టూడెంట్స్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయో చూసి దాన్ని బట్టి కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 5 నుంచి 10 మధ్యలో ఉంటుంది అని ఆన్సర్ సబ్మిట్ చేస్తున్నాం. సో ఇక్కడ మళ్ళీ యాక్టివిటీ అనేది విద్యార్థులకు చాలా యూస్ఫుల్ యాక్టివిటీ. సో ఎటువంటి యాక్టివిటీ మనం చేపించడం వల్ల సో ప్రాక్టికల్గా ఆ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది.
అట్లాగే మనకి सो लेवल फाइव गनक चूस्ते गनक आ लेवल फाइव लो उंडेटुवंटि डिफरेंट डिफरेंट डिजिटल लर्निंग ऑब्जेक्ट्स एमुन्नायो मनकु कनिपिस्तुंदि सो इक्कड मोबाइल फोन प्लान्स आल्जीब्रा कैटगरी लो उंदि ट्रिग्नोमेट्री ज्यामेट्री अट्लागे एरिया आफ् कांपौंड शेप्स एरिया आफ् ट्रायंगल्स बिस्केट फैक्टरी नेक्स्ट ड्राइव ई रकंगा डिफरेंट डिजिटल लर्निंग मटेरियल सो मन की 10th क्लास ट्रिग्नोमेट्री संबंधी कोई बेसिक्स चेप्पे अंशाल मन कई अट्लागे कोऑर्डिनेट ज्यामेट्री संबंधी कोई अंशाल कोई एनिमेशन्स मन की कई अट्लागे ट्रायंगल संबंधी एरिया आफ् ट्रायंगल्स एट्ला फाइंड आउट चेयालने डिजिटल लर्निंग मटेरियल इक मन को सो नंबर्स संबंधी मटेरियल अट्लागे नंबर्स स्टैटिस्टिक्स संबंधी डिजिटल लर्निंग मटेरियल मनकंत लेवल फाइव अट्लागे ईच लेवल अंटे प्राइमरी नुंची सेकेंडरी स्थाई वरकू अन्नी लेवल्स लो डिजिटल लर्निंग मटेरियल मन की प्रोवाइड जरिगिंदी सो मन सिलेबस अनुगुणंगा मन मटेरियल उपयोगिंचुकोवच्चु सो चाला अंशालु मन की यूजफुल आइटम्स अभी मन की दरकता है फर एग्जांपल स्मॉल शेप्स चूस कंपाउंड शेप्स स्मॉल शेप्स सो कंपाउंड शेप अंटे दाख संबंधी डेफिनेशन अट्लागे वेलकम हेल्प मी फाइंड द एरिया ऑफ सम कंपाउंड शेप्स सो इला डिफरेंट शेप्स चेयचु रेक्टेंगल ट्रायंगल स्क्वायर सो दाने रकंगा डिवाइड चेसी कांपौंड शेप्स एरिया फाइंड आउट चेयालनेटुवंटि अंशान मनकि इक्कड सम एक्टिविटी द्वारा इव्वडं जरिगिंदि सो इक्कड ओक डिफरेंट शेप उंदि आ शेप योक्क एरिया एंत उंटुंदि अनेदि इक्कड मनल्नि गेस चेयमंटुन्नाडु सो दान्नि ई रकमैन एक्टिविटीस चेयडं द्वारा पिल्ललो कूडा मनं अटुवंटि शेप संबंधिन एक्टिविटीस द्वारा वाळ्ळु आ कॉन्सेप्ट नि बिल्ड अप चेयोच्चु మనకి వెబ్‌సైట్ మనకు ఉపయోగపడేటువంటి చాలా రిసోర్సెస్ ఉన్న వన్ ఆఫ్ ది వెబ్‌సైట్ అని చెప్పొచ్చు మీరు కూడా ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను థాంక్యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో